హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీలో వైఎస్ఆర్ చేయుత కార్యక్రమానికి సంబంధించి ఇంకా కొంతమంది మాకు మనీ రాలేదు అని చెప్పి కామెంట్ చేస్తున్నారు నిన్న నైట్ టెన్ ఓ క్లాక్ లెవెన్ ఓ క్లాక్ కూడా కొంతమందికి అయితే మనీ క్రియేట్ అయింది సో దీనికి సంబంధించి చాలామంది ఇంకా మనీ రాలేదు అని చెప్పి కామెంట్ అయితే చేస్తున్నారు ఇంకా ఎవరికైనా మనీ రాకపోతే కంపల్సరీ కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి నిన్న నైట్ వరకు అయితే పేమెంట్స్ అయితే జరిగాయి ఈరోజు మార్నింగ్ కూడా పేమెంట్స్ అయితే జరుగుతున్నాయి చాలామంది ఏంటంటే మాకు ఇంకా మెసేజ్ రాలేదు అలాగే కొంతమంది మెసేజ్ వచ్చింది కానీ మనీ రాలేదు అని చెప్పి చాలా రకాలైన కామెంట్స్ అయితే చేశారు యాక్చువల్లీ రోజుకి ఒక లిమిట్ అనేది ఉంటుంది బ్యాంక్స్కి మనకు ఒక డిస్ట్రిక్ట్ తీసుకుంటే కనుక ఇంతవర ఇంతమందికి మాత్రమే మనీ అనేది సెండ్ చేయగలము అని చెప్పేసి ఒక లిమిట్ అయితే ఉంటుంది ఇంకా కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఆ డీటెయిల్స్ అన్ని చూద్దాము ఈ వీడియో వరకు చూడండి అలాగే ఈ వీడియో ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ముఖ్యంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా ఏ చిన్న అప్డేట్స్ వచ్చినా కూడా తెలుసుకుంటూ ఉండొచ్చు మన ఛానల్ అయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి సో జగన్మోహన్ రెడ్డి గారు యాక్చువల్లీ ఏంటంటే ఇరవై లక్షల మంది అయితే అర్హులు అని చెప్పి గవర్నమెంట్ అయితే చెప్పింది ఆ ఇరవై లక్షల మందికి సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై ఒక్కొక్కరికి చొప్పున నాలుగు వేల ఏడు వందల కోట్లు అయితే గవర్నమెంట్ అయితే రిలీజ్ చేసింది చాలామంది మాకు ఇంకా మెసేజ్ రాలేదని అడుగుతున్నారు సో నిన్న కొంతమందికి ఏంటంటే మెసేజ్ రాలేదు డైరెక్ట్గా అమౌంట్ అయితే క్రెడిట్ అయిపోయింది ఒకసారి మీ బ్యాంక్ బ్యాలెన్స్ చూసుకుంటూ ఉండండి మీరు ఒకసారి మధ్యాహ్నం ఈవినింగ్ టైమ్స్ కల్లా మీకు మనీ అయితే క్రెడిట్ అవ్వచ్చు కొంత కొన్నిసార్లు అందరికీ రెండు రోజులు కూడా సరిపోకపోవచ్చు త్రీ ఫోర్ డేస్ అయితే టైం పడుతుంది మాకు కాలేదు అని కంగారు పడకండి సో మనకు అందరికీ ట్రాన్స్ఫర్ చేసింది కంప్లీట్ అయిపోతే గవర్నమెంటే అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేస్తుంది సో మనీ మొత్తం ట్రాన్స్ఫర్ చేసేసాము ఇంతమంది అర్హులు ఉన్నారు ఇంత అమౌంట్ అయితే వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళింది అని చెప్తారు అలాగే కొన్ని అకౌంట్స్ ఏదైతే తప్పు ఉంటాయో అవి కూడా వాళ్ళు అనౌన్స్మెంట్ చేస్తారు ఈ అకౌంట్స్ ఆగిపోయాయి వాళ్ళ ఐఎఫ్ఎస్సి కానివ్వండి బ్యాంక్ అకౌంట్ నెంబర్స్ తప్పు ఉండడం వల్ల ఆగిపోయాయి అని చెప్పి వాళ్ళైతే అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేస్తారు సో గవర్నమెంట్ అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేసేంత వరకు మీరు మీకు రాలేదు అనుకోకండి మీకు అయితే కంపల్సరీ వస్తాయి ఇరవై లక్షలు ఎవరైతే ఎలిజిబుల్ లిస్ట్లో ఉన్నారో వాళ్ళందరికీ వస్తుంది సో చాలామంది కామెంట్స్ అయితే చేస్తున్నారు మాకు ఇంకా రాలేదు ఎవరిని అడగాలని సో ఒక వెయిట్ చేయండి ఇది ఒక త్రీ ఫోర్ డేస్ అయితే వెయిట్ చేయండి మనకు సాటర్డే సండే అయితే హాలిడే ఉంది ఈరోజు రేపు అయితే వెయిట్ చేయండి మీకైతే మనీ వస్తాయి ఇంకా మీరు యాక్చువల్లీ మీరు ఎలిజిబిలిటీ ఉన్నారో లేదో అది ఫస్ట్ చూసుకోండి ఎలిజిబిలిటీలో ఉంటే కంపల్సరీ మనీ అయితే వస్తాయి అలాగే ఇంకా కొంతమంది ఏమడిగారు అంటే వాలంటీర్సే డైరెక్ట్గా తీసుకొచ్చి ఇస్తామని చెప్తున్నారు అని చెప్పి కొంతమంది కామెంట్ చేశారు సో వాలంటీర్స్ చేతికైతే మనీ ఇవ్వడం జరగదు డైరెక్ట్గా మనకు గవర్నమెంట్ ట్రెషరీ నుంచే మనీ అనేది మీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తారు అంతేగాని వాలంటీర్స్కి మనీకి ఇవ్వడము విత్డ్రా చేసుకోవడము ఇవన్నీ అయితే ఉండవు ఓన్లీ పెన్షన్స్ మార్కు మాత్రమే వాలంటీర్స్కి అయితే ఇస్తారు కానీ ఈ అమౌంట్ అయితే కనుక వాళ్ళ చేతికి ఇవ్వరు అలాగే మనకు దీనికి సంబంధించి కొన్ని ఫామ్స్ కూడా వాలంటీర్స్కి ఇచ్చారు ఎవరికైతే మనీ వచ్చాయో వాళ్ళకి ఆ ఫామ్స్ ఇచ్చారు వాళ్ళు ఆ ఫామ్స్ని కూడా కొంతమంది తీసుకున్నారు ఒకవేళ మీకు ఫామ్ అందింటే కనుక కంపల్సరీ కామెంట్ సెక్షన్లో చేయండి అంటే దాంట్లో ఒక సిగ్నేచర్ మాత్రం చేయించుకుంటున్నారు మీకు అమౌ అమౌంట్ వచ్చినట్టు అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీషో అనేది మంచి రీసెల్లింగ్ యాప్ ఈ యాప్ ద్వారా ఏంటంటే పార్ట్ టైంలో మనీ అని చేయొచ్చు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక షాపింగ్ చేయొచ్చు ఎవరైనా లేడీస్ పేరుతో కనుక రిజిస్టర్ అవుతే ఫస్ట్ టైం షాపింగ్ చేస్తే కనుక టూ హండ్రెడ్ రూపీస్ ఆఫర్స్ ఉంది అది మన లింక్తో జాయిన్ అవుతేనే టూ హండ్రెడ్ రూపీస్ ఆఫ్ ఇస్తారు మనకు వాళ్ళు కూపన్ కూడా అయితే ఇచ్చారు దానికి సంబంధించిన లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది చాలా మంచి ఆఫర్స్ ఉన్నాయి ట్రై చేయండి మనకు ఎందుకంటే అమెజాన్ లాగా వాళ్ళు డెవలప్ చేయడానికి ఈ యాప్ అయితే తీసుకొచ్చారు ఇండియన్ మేడ్ యాప్ ఇది కంపల్సరీ అయితే ట్రై చేయండి సో మనకు ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈ వైఎస్ఆర్ చేత గురించి మీరు అయితే డౌట్స్ అయితే పెట్టుకోకండి ఇంకా కొంతమంది మనకేంటంటే మేము మళ్ళీ అప్లై చేసుకోవచ్చా అని చెప్పి కూడా కొంతమంది అడిగారు వాళ్ళ గవర్నమెంట్ కూడా అదే చెప్పింది మళ్ళీ అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఇస్తాము కాకపోతే ఈ పేమెంట్స్ అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ చెప్తాము అని చెప్పారు కాబట్టి మళ్ళీ అయితే ఛాన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంది అది కూడా మనకు గ్రామ మరియు వార్డు సచివాలయంలోనే మళ్ళీ ఒకసారి అప్లికేషన్ అయితే మనము ఇవ్వాల్సి ఉంటుంది అలాగే ఇంకా కొంతమంది కామెంట్ చేశారు మనకు కాపు నేస్తం కానివ్వండి ఇవి పెండింగ్లో ఉన్నాయి కదా వాహన మిత్ర అని మనకు అమ్మఒడి అమ్మఒడి కొంతమంది కంటిన్యూస్గా కామెంట్ అయితే చేస్తున్నారు ఈ అమ్మఒడి ఎప్పుడు వస్తుంది అని సో అమ్మఒడి వాళ్ళు యాక్చువల్లీ అయితే గవర్నమెంట్ ఎక్కడ అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే చేయలేదు అంటే ఈ తారీఖున అమౌంట్ ఇస్తాము అమ్మఒడి మనకు యాక్చువల్లీ ఏంటంటే వసతి సంబంధించినంత సంబంధించినంతవరకు మాత్రం మళ్ళీ ఒకసారి అప్లై చేసుకోండి అని చెప్పి మనకు జూలై నెలలో ఒకసారి అయితే చెప్పారు కానీ బట్ అమ్మఒడికి సంబంధించి మాత్రం ఎక్కడ వాళ్ళు చెప్పట్లేదు ఒకవేళ ఇస్తే మేబీ నెక్స్ట్ మంత్ అలా ఇస్తే ఇవ్వచ్చు లేకపోతే మనకు జనవరిలో నెక్స్ట్ రెండో విడత వస్తుంది కదా అమౌంట్ అప్పుడే మేబీ ఇస్తే ఇవ్వచ్చు సో మనకు అయితే ఇప్పటివరకు అయితే అఫీషియల్ అనౌన్స్మెంట్ లేదు చాలామంది కంటిన్యూస్గా ఆ కామెంట్ అయితే చేస్తున్నారు అమ్మఒడికి సంబంధించి ఏదైనా అప్డేట్స్ ఉంటే చెప్పమని గవర్నమెంట్ అయితే ఎక్కడ అఫీషియల్గా ఏ అనౌన్స్మెంట్స్ అమ్మఒడికి సంబంధించి అయితే లేవు సో మళ్ళీ కొంతమంది అడుగుతుంటారు కంటిన్యూస్గా ఏంటంటే ఈ వైఎస్ఆర్ చేయతా మాకు ఇంకా రాలేదు రాలేదని సో ఒకటే మెయిన్గా ఏంటంటే మీకు వస్తుంది ఒక టూ త్రీ డేస్ అయితే వెయిట్ చేయండి అయితే కంగారు పడకండి ఇది ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అమ్మఒడికి సంబంధించి అప్డేట్స్ కానీ వసదీవెనకి సంబంధించి అప్డేట్స్ కూడా అడుగుతున్నారు వసతి దీవెన ఆగస్ట్ నైన్టీన్త్న వస్తుందా లేదా అని కూడా అడుగుతున్నారు సో బట్ కాలేజెస్ అన్ని క్లోజ్లో ఉన్నాయి మరి ఇస్తారా ఎవరో అది కూడా వెయిట్ చేయాలి మనకు ఇళ్ళ పట్టాలే విధంగా పోస్ట్ పోన్ చేస్తారా మరి ఇది కూడా పోస్ట్ పోన్ చేస్తారని కొంతమంది అయితే వచ్చింది సో దానికి సంబంధించి నేను కూడా అఫీషియల్గా వీడియో చేయలే చాలామంది అడుగుతున్నారు అప్డేట్ వస్తే కంపల్సరీ చెప్తాను అలాగే ఇంకొకటి ఏంటంటే సచివాలయం ఎగ్జామ్స్కి సంబంధించి ఒక అనౌన్స్మెంట్స్ అయితే చేశారు సచివాలయం ఎగ్జామ్ అనేది సెప్టెంబర్ ఫిఫ్టీన్ తర్వాత కండక్ట్ చేస్తామని చెప్పి చెప్తున్నారు అలాగే ట్వంటీ అంటే వన్ వీక్ పాటు ఎగ్జామ్స్ అయితే ఉంటాయి అని చెప్పి చెప్తున్నారు దానికి కావాల్సిన ఏర్పాట్లు అయితే చేస్తాం మనకు మొత్తం చూసుకుంటే కనుక పదహారు వేల పోస్టులు ఉన్నాయి దానికోసం పది లక్షల మంది అయితే అప్లై చేసుకున్నారు సో మనకు సోషల్ డిస్టెన్సింగ్ ఉండే విధంగానే ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నాము అని చెప్పారు యాక్చువల్లీ ఎగ్జామ్ వచ్చేసి మార్చిలోనే ఉండాలి బట్ మనకు మొత్తానికి అయితే సెప్టెంబర్ ట్వంటీ అని అనౌన్స్మెంట్ చేశారు బట్ అది కూడా కన్ఫామ్ అని అయితే చెప్పలేము సో మనకు మంత్రి పెద్దిరెడ్డి గారు అయితే మనం కండక్ట్ చేయడానికి అయితే ప్రయత్నాలు చేస్తున్నామన్నారు అలాగే మనకు అన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కూడా సెప్టెంబర్లో ఉంటాయని చెప్తున్నారు బట్ ఎంతవరకు సక్సెస్ అవుతారో ఎంతవరకు కండక్ట్ చేయగలుగుతారో మరి గవర్నమెంట్ చేతుల్లోనే ఉంది అది సో దానికి సంబంధించి మనకు టెంటేటివ్ డేట్ అయితే ఇచ్చారు కానీ అది ఎగ్జాక్ట్ డేట్ అయితే చెప్పలేము అది మరి ఉన్న సిచ్యువేషన్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో డైలీ నైన్ థౌసండ్ టు టెన్ థౌసండ్ కేసెస్ అయితే రికార్డ్ అవుతున్నాయి మరి గవర్నమెంట్ ఏ విధంగా ముందుకెళ్తుందో వెయిట్ చేసి చూడాలి ఇళ్ల పట్టాలైతే ఆల్రెడీ మనకు నిన్న వీడియో కూడా చేశాను పోస్ట్పోన్ అయిపోయి మరి ఆ అక్టోబర్ సెకండ్ అంటున్నారు అది కూడా కన్ఫర్మ్ అయితే కాదు మళ్ళీ దాంట్లో ఏదైనా అప్డేట్స్ వస్తే ఇన్ఫార్మ్ చేస్తాను ఇవి ఫ్రెండ్స్ ఈ డీటెయిల్స్ చెప్పడానికి వీడియో ఇస్తున్నా మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ గవర్నమెంట్ అప్డేట్స్ అయితే వస్తుంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్